హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి కవిత గారు పంపించిన సంక్రాంతి నోములు చూద్దామండి కవిత గారు అలాగే వాళ్ళక్క నవ్య సాత్విక గారు చంద్రకల గారు నలుగురు కలిసి నోముకున్న సామూహిక నోములు అలాగే వీళ్ళు సపరేట్గా నోముకున్న నోములు అన్నీ కూడా చూద్దాం వీడియోలో జంట నోములు కూడా ఉన్నాయి చాలా రకాల నోములు నోముకున్నారు మొత్తం పద్దెనిమిది రకాల నోములు నోముకున్నారంట కవిత గారు అలాగే నవ్య గారు చూసారా లిస్ట్ కూడా ఎంత బాగా రాసి పంపించారో పద్దెనిమిది రకాల నోములన్నీ ఇందులో మనకు లిస్ట్ రాసి పంపించారండి వాళ్ళ నోములు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నారో వాళ్ళు వచ్చేసి గుడిలో వచ్చేసి నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుముద్దల నోము నూట ఎనిమిది గాజుల గౌరమ్మ నోము ఇంట జంటగా నోముకున్నారంట అండి రెండు జంటలు నోముకున్నారనమాట ఎంత బాగా అనిపిస్తున్నా చూడండి నూట ఎనిమిది పసుముద్దలు నూట ఎనిమిది నిమ్మకాయలు పసుముద్దలు అలాగే నూట ఎనిమిది గౌరమ్మలు చేసుకోవడము గాజుల గౌరమ్మ కోసము చాలా టైం పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా నోముకున్నారండి ఈ నోములన్నీ కూడా బాగున్నాయి అలాగే వాళ్ళ ఇంట్లో వచ్చేసి చెరువులో చామంతల నోము గట్టు మీద గన్నెళ్ళ నోము నోముకున్నారంటండి ఇది కూడా జంటగా నోముకున్నారంట ఇద్దరు అక్కా చెల్లెలు వదిన అత్తయ్య అనమాట అలాగే పసుపు తోట చెరుకు తోట నోము కూడా నోముకున్నారంట ఇద్దరు జంటగా ఎంత బాగా బట్టలు పెట్టుకున్నారు చూడండి బట్టలు పెట్టుకొని చక్కగా నోముకున్నారు పసుపు తోట చెరుకు తోట నోము అలాగే వీళ్ళు సామూహికంగా గ్రామ పసుపు కుంకుమ నోము కూడా నోముకున్నారంటండి ఊర్లో చూడండి వాళ్ళు అరేంజ్ చేసుకున్న పద్దెనిమిది రకాల సంక్రాంతి నోములు కైరాస పర్వతం నోము ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూడండి విభూది ఉండలు ఎంత బాగున్నాయో పెద్దగా అలాగే పదమూడు గౌరమ్మల నోము ఆషాఢ మాసం మెహందీ కోండ్ల నోము కైలాస పర్వతం ఇద్దరివి కూడా ఉన్నాయి కదండి అందుకని మీకు రెండు సెట్లు కనిపిస్తాయి నోములన్నీ కూడా ఒక ప్లేట్లో పదమూడు ఇత్తడి మాణిక్యాలు పెట్టి నోముకున్నారంట పత్తి గుళ్ళ నోము కలర్స్ గిన్నెల నోము ముత్యాల ముగ్గు నోము మహాలక్ష్మి నోము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రెడ్ కలర్ క్లాత్ వేసుకొని మహాలక్ష్మి నోము అలాగే పతంగులు దారాల నోము సంక్రాంతి నోము శివ శివముష్టి నోము అలాగే శ్రీరామనవమి నోము కూడా నోముకున్నారంట పాలకం గ్లాసులు వడపప్పు అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాల నోము ప్లేట్లు కూడా ఎంత అన్ని నీట్గా ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా నోములు అన్నీ కూడా ఇద్దరివి కాబట్టి ఇట్లా రెండు సెట్లు కనిపిస్తున్నాయి మనకి కోన్స్ నిమ్మకాయలు నూట ఎనిమిది నిమ్మకాయలు నూట ఎనిమిది పసుముద్దలు పసుపు తోట చెరుకు తోట కోసం రెడీ చేసుకున్న ఐటమ్స్ బట్టలు పెట్టుకున్నారు కలర్స్ గిన్నెలు మహాలక్ష్మి నోము కైలాస పర్వతం అసలు అన్ని నోములు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకేసారి మీరు ఇన్ని నోములు ప్లాన్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు చాలా బాగున్నాయి చెరువుల చామంతులు కట్ట మీద గన్నెల నోము సూపర్ అండి కవిత గారు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు నోముకున్న అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి అమ్మవారికి నూట ఎనిమిది బొట్ల వస్త్రం వేశారంట ఎంత బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి వీళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి నోములు అన్నీ కూడా పెద్ద నోములు చిన్న నోములు జంట నోములు సామూహిక నోములు అన్ని రకాల నోములు నోముకున్నారు వీళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి కవిత గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు సూపర్గా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఇలాగే పంపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములు కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరి కథలు